ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే. ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు. నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా. నువ్వు ఆడబోకులే, వేటాడబోకులే, కలలా కథలా నువ్వు సాగబోకులే, వెంటాడబోకులే. నింగే నాకు అందాలని రేగిపోదామిలా, ఇలాపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా. తోడుగా నాకు నువ్వు ఉండవే, నువ్వే నా స్వార్థం మనసా, నువ్వే నా అర్థం మనసా, నువ్వే నా నేస్తం తెలుసా. మళ్ళీ కలవమేమో అన్నట్టు అలా చెప్తున్నావు. ఏం లేదు, చెప్పాలనిపించింది. టేక్ కేర్, బాయ్. బాయ్. లక్ష్మికి ఇస్తావా? హలో, జగన్ జాగ్రత్త. షూర్. బాయ్ లక్ష్మి. బాయ్. ఏమైంది? అలా నిందేంటి? నిజంగా మళ్ళీ కలవనట్టు? ఏం లేదు. ప్యాకింగ్ అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది డాడీ. నువ్వు నిజంగానే మాతో రావాలనుకుంటున్నావు కదా? నో సెకండ్ థాట్స్? నో, నో సెకండ్ థాట్స్. Thank you.
ఉన్నారు సార్. హలో ఇర్ఫాన్. ఏమ్మా బాగున్నావా? మీరంతా వెళ్ళిపోతున్నారట కదా తాతయ్య. అవును తల్లి, అర్జున్ కోసం వెళ్ళాలి. అయితే అర్జున్ ఒక్కడే వెళ్ళొచ్చు కదా, సమీర కూడా ఎందుకు వెళ్ళిపోతుంది? సమీర రూమ్ లో ఉన్నట్టుంది, కలుస్తావా? వెన్నెల ఎప్పుడొచ్చావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం సమీరా, నువ్వు వెళ్ళిపోతే నాకేం బాగుండదు. రోజు నీతో ఫోన్లో మాట్లాడతాను, అప్పుడు నేను వెళ్ళిపోయానని కూడా నీకు అనిపించదు, ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏం కాదు, నీ మాటలు వినపడతాయి కానీ నువ్వు కనిపించవుగా, నువ్వు ఇక్కడే ఉన్నావని ఏం అనిపించదు. నువ్వు వెళ్ళొద్దు సమీరా, ఇక్కడే ఉండు. లేదు వెన్నెల, నేను వెళ్ళాలి. నువ్వు ఇటురా. ఇర్ఫాన్ చెప్తే వింటావు కదా? ఇర్ఫాన్ నువ్వు చెప్పు, సమీరా నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండని చెప్పు. చెప్పు ఇర్ఫాన్. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను సమీరతో పర్సనల్గా మాట్లాడాలి. పద్సమీరా, ఇర్ఫాన్ చెప్తాడు, సమీర ఒప్పుకుంటుంది, ఇక్కడే ఉంటుంది. సమీరా ఉండిపోమని చెప్పొద్దు ప్లీజ్. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నా? జగన్ వల్లే కదా. తెలుసు సమీరా, ఐ నో హౌ యూ ఫీల్.